అప్పు నిప్పు, అప్పు అన్న వంటి నిప్పే రగులుతుంది. ఏంది ఇంట్రెస్ట్? నిప్పు అంటే ఏదో కాదండి, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అదే నువ్వు ఇక్కడ అప్పు అన్న వంటి అక్కడ వడ్డీ పెరుగుతూనే ఉంటుంది, దాన్ని మర్చిపోవాలి. ఇప్పుడు దేనికోసం అప్పు చేసేవని నీకు తెలుసు. అనవసరంగా చేసేవాళ్ళు ఎవరు ఉండరు, ఏదో 99% ఉండరు, ఏదో 1.5% అనవసరంగా చేసేవాళ్ళు చిన్న చిన్న విషయాలు కూడా అప్పులు అయిపోతారు, పాలైపోతారు. అంటే అనవసరంగా ఒక లగ్జరీ కోసం అప్పులు చేస్తారు, అది తప్పదు. నీకు అవసరానికి చెయ్యి, దాని తప్పులేదు. ఒక ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టడానికి అప్పు చేస్తే దానికి వల్ల 1 రూపాయి నష్టం లేదు, నువ్వు పెరిగిపోతుంది. ఆ బిజినెస్ని కరెక్ట్ క్రియేట్ చేస్తే దాన్ని సెకండ్ తీర్చవచ్చు. అసలు ఏమి లేనివాడు కూడా ఈరోజు బిజినెస్ మెల్లకి మంచి స్థాయికి వెళ్ళిపోయినారు. అప్పు తీసి పెట్టి బిజినెస్లో మళ్ళీ అప్పుని తీర్చేసి వాళ్ళు 10 మందికి ఇచ్చే స్థాయిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు 3 మంది ఉన్నారు. అప్పు చేసావు, ఏ ధైర్యంతో చేసావు ఆ రోజు? ఎలాగైనా నేను కట్టగలను తీర్చగలను అనే ధైర్యం నీలో ఉండింది ఆ రోజు. ఈరోజు ఎందుకు భయపడుతున్నావు? ఆ భయం ఎందుకు వచ్చింది? ఈరోజు తెచ్చగలననే శక్తి నీలు ఏర్పడి కదా అప్పు చేసావు. పెళ్లికి వసం చేసావో, లేక ఇల్లు కట్టడానికి చేసావో, లేక పొలం కొనడానికి చేసావో, లేక వ్యవసాయం కోసం లేచినావో, లేక దేనికో ఒక బిజినెస్ కోసం చేసినావు, దేనికో ఒక దానికి అప్పు చేసావు, పిల్లల చదువు కోసం చేసావు, చేసావు కదా. ఎలాగైనా తీర్చగలననే నమ్మకం నీ రోజు ఆ రోజు నీళ్ళు ఉండింది. ఇప్పుడు ఎందుకు పోతున్నది? ఆ నమ్మకం ఎక్కడ పోయింది? నమ్మకం అమ్మలాంటిది అన్నాను. నమ్మకం ఎంతదే అమ్మ, ఈయనే నాయన మీ తండ్రి అని చెప్తేనే నువ్వు అమ్మ నాయన అని పిలుస్తావు, అంతే కదా. మనం పిలిచేది అంతే. ఎవరైనా ఇతనే తండ్రి. ఇప్పుడు కనీసం ఒకడికి ఇంకొకరిని తండ్రి అని చూపిస్తే కూడా చిన్న బిడ్డలో వాడినే తండ్రి అంటాం, మనకి తెలియదు కదా. ఎవరికన్నా అది మన అమ్మ అని మనకి తెలియదు. ఆమె చెప్పింది కాబట్టి ఇదే తండ్రి అని పిలుస్తాం, అంతే కదా. అంత నమ్మకం నీ మీద పెట్టు. ఆ నమ్మకాన్నే నీ మీద పెట్టాలి. ఇప్పుడు తీర్చేసినావు, అప్పు చేసినావు, ఎలాగైనా తీర్చగలను. అప్పు అనేది మర్చిపో. ఇప్పుడు 10 లక్షలు ఉంది అప్పు అనుకో, లేక 2 లక్షలు, 50,000 ఉన్నవాళ్ళు కానీ, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, కోట్లు ఉన్నవాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. చూడండి ఫీడ్బ్యాక్లో చూడండి. ఇదే హైదరాబాద్ని అయితే హైదరాబాద్లో ఫీడ్బ్యాక్లు ఎత్తుకున్నారంటే అంత టాప్లో ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది ఫీడ్బ్యాక్లు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ జనాలు హాజరవుతారు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి కూడా వస్తారు, ఆంధ్ర నుంచి కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఎలా చెప్తున్నారు చూడు, హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, అనంతపూర్, తిరుపతి, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి అనే సిటీల్లో క్లాసులు జరుగుతున్నాయి కదా, చూడండి ఎలా తీరుస్తున్నారు వాళ్ళు అప్పులు, ఎలా పోతున్నాయి సార్. అసలు మాకే తెలియదు సార్, అకస్మాత్ ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలని చెప్పేశారు. అప్పు తీరిపోవాలంటే అప్పుని మర్చిపోవాలి, అప్పు తీరిపోవాలంటే అప్పును మర్చిపోవాలి. 10 లక్షలు ఉన్నప్పుడు ఎందుకు 50 లక్షల గురించి ఆలోచన పెట్టలేకపోతున్నావు? 10 లక్షలు అప్పు ఉంది అనుకో, 50 లక్షలు ఎందుకు ఆలోచనలు పెట్టలేకపోతున్నావు? 10 లక్షలు పట్టుకొని పీగిలెడితే ఎలా తీరుస్తావు? నీకు ఇవ్వదు. ఈ సబ్జెక్ట్ రూల్ ఏంది నాకు తెలిసినా, నిన్ను నువ్వు నమ్ముకోవాలి, నీకేం కావాలో బలంగా ఊహించుకోవాలి, పొందబడతావని చెప్తున్నది కదా. నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు నీకు డబ్బులు వస్తున్నది అంటే, నీకు ఏదో ఒక రూపంలో విశ్వసక్తి ఇస్తున్నది అంటే, 10 మందిని నువ్వు హెల్ప్ చేయడానికి నువ్వు బాగుండాలి, 10 మందికి హెల్ప్ చేయాలి. అంటే పేదరికం, అంటే పేదరికంలో కాదు, దాన ధర్మాలు ఎలా చేయాలని ఆల్రెడీ కూడా చెప్పాను ఎన్నో వీడియోల్లో, మళ్ళీ కూడా చెప్తాను. అలా చేసినప్పుడే మనం ఆ శక్తి మనకి టచ్ అవుతుంది, మనకి ఇవ్వడానికి రెడీ అయిపోతుంది. కాబట్టి అప్పు చేసేసినావు కాబట్టి భయం తీసేయి. 10 లక్షలు అప్పులు ఉన్నామని 50 లక్షలు మైండ్లో పెట్టుకో. డైలీ ఏం చేస్తారంటే, మీరు పడుకున్నా, ధ్యానం చేసినా, మీరు నడిచిపోయినా, కూర్చొని ఉన్నా, మాట్లాడినా కానీ, వాళ్ళకి ఎవరెవరికి ఉన్నారో మీరు అప్పులు, వాళ్ళకి పోయి మీరు ఇచ్చేసినట్టు, వాళ్ళకి ఇచ్చేసినట్టు క్రియేట్ చేయాలి. ఇచ్చేసినట్టు ఆ వాళ్ళ దగ్గర పాండపత్రం లేదా రాసినట్టు దాన్ని చించేసినట్టు, మిగిలి డబ్బును కూడా కొద్ది తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టినట్టు ఊహించాలి. డైలీ ఊహించాలి అంటే డ్రీమ్ చేయాలి, కలగనాలి, విజువలైజేషన్ అంటారు దాన్ని. డైలీ పట్టించాలి. ఎందుకంటే నా జీవితంలో 23 లక్షల రూపాయలు వ్యవసాయాలు అప్పు చేసి దాన్ని ఎలా తీర్చాలని బాడీ షేక్ అయింది. ఒకరోజు మునిగిపోయాను, భయపడలా, మళ్ళీ లేచుకున్నాను. ఆ ఒకరోజు మాత్రం భయపడ్డాను, మళ్ళీ లేచుకున్నాను, సబ్జెక్ట్ తెలుసుకునింది కాబట్టి పట్టుకున్నాను, డ్రీమ్ చేశాను. ఎస్ అండి, అదే భయం. ఆ సూసైడ్ చేసుకున్న వాళ్ళు పిరిగివాళ్ళు అని అర్థం, పనికిరాని వాడు అని అర్థం, వేస్ట్ ఫెయిల్ అని అర్థం. వాడు దేనికి పనికిరాడు, వాడు ఉన్నా కూడా వేస్ట్ అని అర్థం. చనిపోవడానికి మనం పుట్టాం ఈ భూమి పైన, చనిపోవడానికి, సాధించడానికండి. వాళ్ళు గొప్ప టాలెంట్ ఉందండి. ఆ చనిపోవాలనుకున్న వాడి దగ్గరనే బోలు టాలెంట్ ఉంది, వాడు ఉపయోగించలే, వాడు తెలియజేసుకోలే, వాడిలో ఉంది ఎందుకు పుట్టాను ఈ భూమి పైన తెలియ వాడికి, సరిపోదాం అనుకుని వేస్తాడు. అప్పు చేసినాడు, అప్పు చేసి సరిపోవడమా, ఇది అవసరం. ఇదే ఎందుకండి భయపడతావు? ఈ రోజు కాకపోతే రేపు పెద్దాం, టైం కూడా అడుగు, ఎవరు ఉన్నారో వేధిస్తున్నారా అడగండి, పోండి వాళ్ళ ఇంటికే పోండి. అన్నా నా పరిస్థితి ఇది, నీ డబ్బులు ఎక్కడికి పోదు, వడ్డీతో సహా కడతా, నాకు అవకాశమే చెప్పండి. మాటలతో ప్రేమతో వాళ్ళ ఇంటికి పోయిన వాటి ఎటువంటి వాడైనా ప్రేమతో సాధ్యం కానిది ఏం లేదు. ఎటువంటి వాడే పారిపోతేనే వాడు ఒక దాంకొని ఎన్నాళ్ళు దాంకుంటావు, ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుకుపోలేదు అనుకో, ఎవరెవరు వీడేదో ఏమారుస్తున్నాడు రా, వాడికి ఇంకా నీ మీద ఇంట్రెస్ట్ పురిగిపోతుంది, వీడేదో మా దొంగ ఆటలాడుతున్నాడు అని వాడిని చూసి దాంకున్నామంటే ఇంకా పడుతుంది. నువ్వే పోయి వాడితో చెప్పేదాన్ని అనుకో, వాడు నిజాయితీపరుడు కాబట్టి కాదు, నా దగ్గరికి వచ్చి నాతో చెప్పేసి పోతున్నాడు అంటే వాడు ఖచ్చితంగా ఇస్తాడు, ఏదో ఒక రూపాయలు ఇస్తాడు వాడు అని నమ్మకం వాడికి తగలుగుతుంది. చెప్పండి,
డ్రీమ్ చేయండి, పదే 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 చేయండి, మిర్రర్లో అర్థంలో నిలబడండి. ఎవరెవరికి ఇవ్వాలని వాళ్ళ పేర్లు చెప్పి సులభంగా ఇచ్చేసినట్టు చెప్పండి. ఇచ్చేసినాను, వాళ్ళకి చాలా సులభంగా ఇచ్చేసాను, డబ్బులకి విశ్వానికి కృతజ్ఞతలు. ఎవరు అయితే అప్పులు ఉన్నారో వాళ్ళని పొగడండి, వాళ్ళు అన్ని విధాలుగా బాగున్నారు, నాకు అనుకూలంగా ఉన్నారు, నా మాట సహకరిస్తున్నారు అనేసి వాళ్ళ గురించి గొప్ప చెప్పండి. మిమ్మల్ని వేధించినప్పుడు వాళ్ళు అనుకూలంగా ఉన్నారు, బాగున్నారని చెప్పినామంటే వాడికి అన్ని విధాలు బాగుంటుంది, నేను అడగడు. సర్లే ఈరోజు గొప్పని రేపు ఇస్తాలే, ఎక్కడికి పోతాడు, ఊర్లోనే కదా ఉన్నాడు అని ఆలోచన వాడికి పుట్టిపోతుంది. వాళ్ళ గురించి గొప్పకు పోయినప్పుడు ఇలా పదే 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 ధ్యానంలో ఊహించండి, ధ్యానంలో ఊహించండి. అప్పులు ఇచ్చేసినట్టు పడుకుని నిద్రపోయిన అప్పుని ఇచ్చేసినట్టు అప్పు అనే మాట మర్చిపోవాలి. తీసుకున్నాను, వాళ్ళ డబ్బులు ఇచ్చేసినానని చెప్పుకోవాలి. వాళ్ళ దగ్గర తీసుకున్నాను, పలానా దగ్గర రమా దగ్గర తీసుకున్న డబ్బులు చాలా సులభంగా ఇచ్చేసాను, డబ్బులకి విశ్వానికి కృతజ్ఞతలు. ఇలా అఫర్మేషన్ అర్థంలో చెప్పండి. వీలైతే రాసేగా రాయగలిగిన వాళ్ళు ఉంటే కూడా రాయండి, టైం వేస్ట్ చేయకూడదు. రాయని సార్ చదువు లేదన్న వాళ్ళు చెప్పండి, ఆ డ్రీమ్ను పట్టించండి. డ్రీమ్ కలగనడం, విజువలైజేషన్ చేయడం. పదే 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 నువ్వు ఎప్పుడైతే డైలీ చేయడానికి స్టార్ట్ చేస్తావో ఎలా అవకాశాలు వస్తుంది నీకే తెలియదండి. అందుకే ఫీడ్బ్యాక్లు చూడమన్నాను. ఎలా వస్తుందని నీకే తెలియదు, ఫీడ్బ్యాక్లు చూడండి. వాళ్ళకి ఎలా వచ్చినాయి, ఏం చెప్తున్నారు, ఎలా వచ్చిందో, ఎప్పుడు కానీ మీకు డబ్బు వచ్చినా కానీ ఎలా వచ్చిందని చెప్పకండి. ఎవరికి స్టాప్ అవుతుంది మరలా. ఇలా వచ్చిందే ఎలాగానే వస్తుంది నీకు, ఏదో ఒక మార్గాన్ని నువ్వు ఎలా అనుకుంటావు అలా వచ్చేస్తుంది. నువ్వు అనుకోని మార్గాల్లో నేను ఊహించినా మరి నేను ఊహించిన మార్గాల్లో కూడా వస్తుంది. మళ్ళీ మనం అనుకునేది ఒక రేటు ఒక రూట్ అనుకుంటే వేరే రూట్లు కూడా వచ్చేస్తుంది. దాన్ని చెప్పకూడదు ఎవరికి, నీలోనే పెట్టుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతుంది, సులభంగా ఇచ్చేవచ్చు. నీ మైండ్కి తెలియజేస్తూ ఉన్నామంటే అది డ్రీమ్ పట్టించేస్తుంది, గొప్ప గొప్ప వ్యక్తులను పరిచయం చేస్తుంది. ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటుందండి, ఎంచుకునేసి అవకాశాన్ని ఆల్రెడీ ఉంది అవకాశాలు. దాన్ని మనం తెలియజేయలేదు, అది పోయి ఎతకలేదు. దీన్ని తెలియజేసి అది ఎతికి పట్టేస్తుంది, మన చేతికి ఇచ్చేస్తుంది, మనం దాన్ని తెచ్చుకోవచ్చు. అందుకే ఫీడ్బ్యాక్లు చూడండి, వాళ్ళ అప్పులంతా ఎలా చెల్లిపోతున్నాయో, వాళ్ళు ఎలా ఆనందంగా ఉన్నారు సార్, హ్యాపీ సార్, అనుకునేదంతా జరిగిపోతున్నారు సార్ చెప్తున్నారు చూడండి. ఓకేనా, ఇలా డైలీ చేయండి. భయపడకండి, భయాన్ని పిరిగితేనని వదిలేండి. ఈ రెండు వదలాడంటే అర్థం వదలని నిలబడి డైలీ మాట్లాడుతున్నాను, డైలీ మాట్లాడండి. డైలీ సార్ ఎన్ని రోజులా, రోజులే అవసరం లేదు, డైలీ చెప్పు. అర్థంలో నిలబడి అందరికి ఇచ్చినట్టు చెప్పు, ధైర్యవంతరాలని నేను సులభంగా తీర్చేసినాను, నాకు ఏదైనా నా వల్ల సాధ్యమవుతున్నది, ఇలాంటి మాటలు చెప్తాను. ఆటోమేటిక్గా నీకు ధైర్యం పెరిగిపోతుంది, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఎంచుకుంటావు. గొప్ప సబ్జెక్ట్ అండి ఇది, భయపడకండి. సూసైడ్ అంటే ఎందుకు చేసుకో, సాధి ఇప్పుడు సూసైడ్ చేసుకున్నావు అంటే నెక్స్ట్ కుక్కే, నెక్స్ట్ బర్త్ ఎలా ఉంటుందంటే పిరిగితనంతో పోయినావు కదా, నెక్స్ట్ కుక్కను పుట్టిచ్చే రాళ్ళతో కొట్టిస్తుంది, నువ్వు వేస్ట్ పోయావు కదా లెక్క. ఎందుకు సావడానికి పుట్టాం మనం, సావడానికి కాదు సాధించడానికి. ఆ సాధన నీళ్ళు ఉంది, దాన్ని బయట తీసుకురా. ఆ బయట తీసుకోవాలంటే నేను నువ్వు నమ్మి మిర్రర్ వర్క్ చేయి, ధ్యానం చేయి, నీళ్ళు ఉన్న టాలెంట్ అంతా బయట వస్తుంది. అంటే ధ్యానం చేయమంటా ఉంటాను, పాజిటివ్ గుణం అంటే ఎందుకు అవసరం అంటే మన బాడీలో ఉన్న 7 చక్రాలు మేజర్ చక్రాలు ఓపెన్ అయిపోతుందండి. అది ఓపెన్ అయిందంటే నువ్వు ఎవరు ఎందుకు పుట్టావు, ఈ భూమి పైన ఏంది, నీళ్ళు ఉన్న టాలెంట్ అంతా మొత్తం బయట పెట్టేస్తుంది. అప్ అనేది నొప్పి లేకుండా లేకుండా సెకండ్ ఆరిపోతుంది. ఓకేనా, ఓకే. ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు చాలా సంతోషంగా చాలా ఆనందంగా నేను తీసుకున్న వారి అందరి డబ్బులను చాలా సులభంగా ఇచ్చేసినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు, థ్యాంక్ యూ మనీ.